ఓం హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః శ్రీ దుర్గా భవాని నమో నమః పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితాకానే దశే దశే దత్తాత్రేయ నమతంతేనే సిద్ధి కురు కురు స్వాహ ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమో నమః హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు ప్రతి వారి ఇంట్లో భర్త భార్యల యొక్క కలహాలు, భర్తాభార్యల యొక్క అన్యోన్యత కోల్పోయి వారి యొక్క దాంపత్యంలో సుఖ సంసార విషయంలో సంతానం విషయంలో ఎన్నో విభేదాలు కలుగుతూ మనోవేదనకి గురి చేస్తూ మనశ్శాంతి కోల్పోయి భర్తాభార్యలు విడాకుల వరకు కోర్టుకు మెట్లెక్కేంత వరకు తెచ్చుకొని వారు మనశ్శాంతిగా జీవించలేకోకుండా ఇప్పుడు జరుగుతున్న విధానంలో చూస్తున్న ప్రభావము ఈ యొక్క సమస్యని భర్తాభార్యలు ఐక్యతగా ఉండి అన్యోన్యతగా ఉండి సిరి సంపదలు సాధించి సంతానం కలిగించుకొని వారి యొక్క పునర్జన్మ కోసం వారి యొక్క పిల్లల తరం వరకు పాటుపడుతూ కష్టములోనూ సుఖములోనూ భర్తకు భార్య, భార్యకు భర్త ఇటువంటి ఐక్యతతో పోయే సంసారంలో పచ్చని కాపురంలో ఇతరుల వలన కొంత చెడు జరగటము, వారి యొక్క భర్త భార్య దాంపత్యంలో పుల్లలు పెట్టి విడాకులు తీసుకురావటం వల్ల కొన్ని సంసారాలు పచ్చని సంసారాలు నేలపాలైపోతున్నాయి. ఇటువంటి వాటికి ఆ దైవ సంకల్పన వల్ల, ఆ అర్ధనారీశ్వరుడి యొక్క కృప వల్ల, ఆ శివనారాయణ ఆ విష్ణుమూర్తి యొక్క ప్రభావంతో ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో అర్ధనారీశ్వరు భార్యకి ఈశ్వరుడు అర్ధభాగం ఇచ్చినట్టుగా ఆ శంకరుడు, అలాగే మీ భర్త భార్య అంటే భర్తగారి దేహంలో మీకు సగభాగం మీకు అందుకునేటట్టుగా, భర్తగారి యొక్క ప్రీతి మీకు ఉండేటట్టుగా, భర్తగారి యొక్క అనురాగం మీకు దక్కేటట్టుగా ఇతరులు ఏది చేసినా ఆయన పట్టించుకోకుండా ఉండాలంటే ప్రతి యొక్క స్త్రీ ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి సోమవారము మంచి విధితో ఉన్నవంటి సోమవారము తలస్నానము చేసి మీ కుటుంబం కొరకు, మీ సంసారం కొరకు, మీ పిల్లల కొరకు ఎన్నో కష్టాలు పడుతున్నారు వారు, మీ భర్తగారు మీతో ఐక్యతగా కలహాలు లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే అర్ధనారీశ్వరుడి యొక్క ఫోటో ఒకటి తెప్పించి మీ ఇంటి గృహంలో ఉండేటువంటి దైవ మందిరము, మీరు ఏదే దేవస్థానానికి వెళ్ళి పూజ చేయాల్సిన పని లేదు, మీ గృహమే మీకు దేవాలయము కాబట్టి మీ యొక్క అర్ధనారీశ్వరుడి యొక్క పటము తీసుకొచ్చి స్వామి మందిరంలో పెట్టి 11 రోజులు సోమవారం మొదలేసి 11 రోజుల వరకు నియమం తప్పకుండా ఆవు నెయ్యితో జ్యోతి వెగిలించి 11 రోజులు నియమనిష్టలతో ఆ అర్ధనారీశ్వరుడి యొక్క పూజ చేయండి. మీరు మీ యొక్క కలహములు, గొడవలు, ఇతరుల వల్ల జరుగుతున్నటువంటి ప్రభావము ఏది ఉన్నా కూడా ఆ అర్ధనారీశ్వరుడి యొక్క కృప ద్వారా, పార్వతీ పరమేశ్వరి యొక్క అనురాగం ద్వారా మీ గృహానికి ఆ దంపతులే మీ గృహానికి వచ్చి మీ యొక్క సమస్యని పూర్తిగా వైదొలిగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క చెల్లెకు, ప్రతి ఒక్క అమ్మకు నేను చెప్తున్నాను, కుటుంబంలో చికాకులు, గొడవలు, కలహములతో భార్యాభర్తలు సతమతమవుతున్నా, మనశ్శాంతి లేకపోతున్నా ఇటువంటి విధాన పూజా విధానము ద్వారా, అర్ధనారీశ్వరుడి యొక్క అనుగ్రహము ద్వారా, శివపార్వతుల యొక్క అనుగ్రహం ద్వారా మీ కుటుంబం పచ్చగా 10-100 సంవత్సరాల వరకు కలకాలం సంతోషంగా, భార్యాభర్తలు సంతోషంగా జీవించగలుగుతారు, పిల్లలు ఐశ్వర్యము, కుటుంబం ఎదగగలుగుతుంది. ఇటువంటి పరిష్కార మార్గము మీ చేతుకుంటా మీ ఇంటి ద్వారా మీరు చేసి 11 రోజులు నియమం తప్పకుండా ఆవునేతో జ్యోతి వెగిలించి చేయండి. మీ యొక్క భర్త భార్య ఐక్యత మీకు సంపూర్ణంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీ యొక్క కుటుంబ సంసార విధానంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి అవకతవకలున్నా మమ్మల్ని సంప్రదించి మీ యొక్క సందేహాలను, మీ యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారము మా ద్వారా మీకు పరిష్కారం చూపించగలుగుతాము. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.